విషయం ఏంటంటే నిన్న అకస్మాత్తుగా హడావిడిగా అట్లా బ్లాగ్ ఎండ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్ ఏమైందంటే నా దానిలో ఛార్జింగ్ లేదనమాట. నిన్న నేను షూట్కి వెళ్ళడం కూడా సడన్గా వెళ్ళిన, ఛార్జింగ్ లేకుంటే ఫోన్లో ఇంకా ఒక వీడియో ఎడిటింగ్ అది చేసి సరే చూద్దాం. ఎందుకని హ్యాపీ ఫ్రెండ్ దిశ భద్ర, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు బ్లాగ్ డే టు షూట్ అనమాట, బయలుదేరుతున్నాం. దేవాన్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు, నేను ఆదివేళ ఉన్నా, ఆదివేళ ఆగి మరీ ఇంటర్వ్యూ ఇస్తున్నా, ఆయన బయలుదేరిండు. సరే టైం వేస్ట్ అయితే వెళ్ళి అక్కడ కలుద్దాం. కలిసిన తర్వాత డైరెక్ట్ షూట్ దగ్గరనే కలుద్దాం, ఎందుకంటే బైక్ నడిపేది ఈరోజు కూడా నేనే కావచ్చు. మ్యాక్సిమం మిడ్జిల్ వరకు వచ్చేటప్పుడు నైట్ అతనే నడిపిన అనమాట. సరే బయలుదేరుతాం, మరి టిఫిన్ కూడా చేయలేదు. టైము 8:07 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఎందుకు తొందర పోదాం, పదండి. ఇది ఏం చేసినామన్న? ఈరోజు ఇడ్లీ చేసినాం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ మిడ్జిల్కి అయితే వచ్చినాము. 9:30 అవుతుంది, ఇంకా 2 మినిట్స్ తక్కువ ఉంది ఎగ్జాక్ట్ 9:30కి వస్తామని చెప్పి అన్నాం అనమాట. నిన్న నేను కూడా సేమ్ టైంకి వచ్చాను కదా. ఓకే, ఇంకా షూట్ లొకేషన్కి వెళ్ళి ఒక ఎన్ని సీన్లు ఉన్నాయి మొత్తానికి? ఒక 6-7 సీన్లు. 6-7 సీన్లు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుందాం. నేనైతే ఛార్జింగ్ లేకుండా సగం సగమే తీసిన. సరే మరి ముందకైతే వెళ్దాం, అన్న వాళ్ళు వస్తున్నారు ఇంటికి. అయితే ఏమేం జరుగుతుందంటే షూట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడ చెట్టు దగ్గర. ఓకే, ఇక్కడ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర ఒకసారి దర్శనం అని చెప్పి వెళ్దామని చెప్పి వచ్చిన, పోయి దర్శనం అయితే తీసుకుని వద్దాం. మొత్తం ముడ్లేశ్వరి ఎట్లకి వెళ్ళి సైడ్ నుంచి చూద్దాం. అంజనా టిఫిన్ అయిందా? అయింది. ఫ్రెండ్స్ విషయం ఏంటంటే అన్ననే పాట పాడింది, పాట రాసింది కూడా. సరే అన్న చాలా కోఆపరేట్ చేస్తుండు. సరే బాయ్, షూట్లోకి వెళ్తాం అన్న. అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, అక్కడ నుంచి సైకిల్ సీన్. అయితే ఈరోజు ఫస్ట్ సీన్ లొకేషన్లో ఇది అల్టిమేట్ అనమాట. అంటే ఇక్కడ బోర్ వేసే సీన్ చాలా చాలా బాగుంది. ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి, తొందరనే అయిపోతుంది ఈరోజు షూట్, సగం అప్డేట్ అయిపోతుంది అనమాట. బంతిపూల తోట. ఈ తోటను చూసి ఏ గుర్తుంది నాకు? బాలకృష్ణ గుర్తుకొస్తాడు. బంతిపూల జానకి జానకి లేదు బాబు. అమ్మ ఒకసారి మామయ్య అనమ్మా. ఇంటికి అంజాలి నువ్వు రావు. మరి ఏం కాదు, ఎట్లా కూర్చొని ఇంకో ఇంటికాడ ఒకటి సంతాన కలవడం జరిగింది. మనం మేమైతే తిన్న వాళ్ళు ఏం తిన్నా? నేను సైజ్ తిన్నా. ఓకే, మేము మంచిగా ఏమంటే శిల్పిలో పోయి తినేసి వచ్చినాం. శిల్పిలో పోయి తినొచ్చినాం. ఆయన అంజన అయితే కమల్ ఆడే దగ్గరికి వచ్చాడు. అన్నది ఇప్పుడు చూడండి, నాగేశాము ఇప్పుడిప్పుడే చేరుకున్నాం, ఇంకా లోపెట్టుకోలే పోతాము. మా టీం మొత్తం లోపెట్టుకున్న తర్వాత మళ్ళీ మిగతా వీడియోలు చూపెడతాం. ఓకే,
మళ్ళీ తీసుకుంటున్నారు ఎలా కూడా వీడియో చేయట్లేదు కాబట్టి మన భద్రుగారు చూసి సంతోషపడాలి అందరూ హ్యాండ్స్ ఇవ్వకండి అంటే నాకు హ్యాండ్స్ ఇస్తున్నారు అందుకే వీడియోస్ తీయలేకపోతున్నారు తలుపు తెరిసిపోతుంది అన్నది తలుపు తెరిసి లోపలికి నేను చూడకు ఆ ఇయర్ ఫోన్స్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకో అది ఉన్నాను అది అది నేను చేసుకుంటా ఎడిటింగ్ చూసుకుంటా ఒకసారి కలిసి కూడా వన్ మోర్ రెడీ రోలే ఒక నిమిషం బాబు నా పల్లె చూసుకుంటాడు యాక్షన్ నా పల్లె ఆవేదన నాడు డబ్బు మనిషి తయారు చేసేవాడు కానీ మనిషిని డబ్బు తయారు చేస్తున్నది నేడు కొంచెం వెళ్ళు దిగ ఓకేనా మరి ఫ్రెండ్స్ ఇంతతో ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా బ్లాగ్ నుంచి లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ కింద రెడ్డి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అన్న బాయ్ చెప్పండి అన్న మనలోకి అన్న సింగర్ కమ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అన్న థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అన్న